అక్రమ జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వారిని ఆలేరు కోర్టుకు తరలించారు. అనంతరం లాడ్జింగ్ నిర్వాహకులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు ఎస్ఐ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యాదగిరిగుట్టలోని మొత్తం లాడ్జెస్ ని సర్ప్రైజ్ చెక్ చేయడం, కార్డెన్ సెర్చ్ చేసి అన్ని లాడ్జ్లను చెక్ చేసి అలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా ఏమైనా చేస్తుంటే వాళ్ళని ఒక 25 మెంబర్స్ వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కోర్టు ముంగల కోర్టుకు పంపించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యాదగిరిగుట్ట దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ దినదినాభివృద్ధి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకో